రవి ప్రకాష్ తిలకానంద్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఎస్, ఆంధ్రప్రదేశ్ లో నామినేషన్ల పర్వం ముగిసింది, విత్డ్రాలు కూడా జరిగిపోయాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి ఒక ప్రత్యేకం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఈ చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అత్యంత యువకుడుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ఒక రికార్డు సృష్టించారని చెప్పొచ్చు. ప్రస్తుతం మనతో పాటు చంద్రగిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉన్నారు. సార్, నమస్తే. సార్, విత్డ్రాల్స్ అంతా అయిపోయాయి, మొత్తము నామినేషన్స్ లిస్టు చూస్తే మీరే అత్యంత చిన్న వయస్సుగా కూడా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కొత్త రికార్డు సృష్టించినటువంటి పరిస్థితి. ఇంత తక్కువ వయసులో ఎంపీగా చేశారు, తుడా చైర్మన్గా చేశారు, సుదీర్ఘమైనటువంటి రాజకీయాల్లో నానా రాజకీయాల్లో కూడా తిరిగారు. సో ఎలా ఉంది అంటే ఈ రికార్డు ఎలా ఉంది? రికార్డు ఏంటంటే తప్పకుండా ప్రజలు మా మీద పెట్టిన నమ్మకం, ముఖ్యమంత్రి గారు మా మీద పెట్టిన నమ్మకం, బాధ్యత ఎక్కువగా ఉంది. తప్పకుండా ఆ బాధ్యత నిర్వహించేందుకు నేనైతే నిన్న కృషి చేస్తాను తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా మమ్మల్ని ఈరోజు విశ్వసిస్తున్నారు, మమ్మల్ని నమ్ముతున్నారు. ఆ నమ్మిన దానికి వాళ్ళకి మంచి చేసే విధంగా నా వంతు కృషి ఎప్పుడు చేస్తాను తెలియజేస్తున్నాను. సార్, ఇప్పటికీ నియోజకవర్గంలో దాదాపు 3 నుంచి 4 పర్యాయాల వరకు ప్రతి పంచాయతీని, ప్రతి హౌస్ని టచ్ చేశారు. ఎలా ఉంది వాళ్ళ యొక్క ఆదరణ కావచ్చు, అదేవిధంగా ఎంత కెపాసిటీతో ముందుకు వెళ్తున్నాం అనేటువంటి ధీమా మనలో కనిపిస్తుంది? ప్రజలు ఒక్కటే ఈరోజు జగనన్న కోరుకుంటున్నారు. జగనన్న సీఎం అవ్వాలి, ఇక్కడ చెవిరెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ అయిన చెవిరెడ్డి గారు వాళ్ళ కుటుంబంలో మనిషి రావాలని చెప్పి కోరుకుంటున్నారు. నిజంగానే చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే 5 ఏళ్ళు మేము ప్రజల కోసం కష్టపడినాం, నిరంతరం అందుబాటులో ఉన్నాం. అందుబాటులో ఉన్న దానికి ప్రజలు మమ్మల్ని ఈరోజు దీవించడం చూస్తూ ఉంటే నిజంగానే వాళ్ళ రుణం తీసుకోవడానికి ఏం చేసినా తక్కువే అనిపిస్తాం. రాష్ట్రంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం ఒకటికి సింగిల్గా పోటీలోకి ఉంది. ఇటు కూటమి అభ్యర్థి చూసుకుంటే 3 పార్టీలు వాళ్ళకి మద్దతుగా చెందుతున్నటువంటి పరిస్థితి, ప్రత్యర్థి బలం పెంచుకున్నట్టు అనిపిస్తుందా ఏమైనా? అంటే ఒక్కడన్నా 10 మంది కలిసినంత మాత్రాన వాళ్ళకి బలం పెరిగినట్టు కాదు, మేము ఒకటే తగ్గినట్టు కాదు. ఎందుకంటే జగనన్న సింగిల్గానే ఎప్పుడు పోతాడు, వాళ్ళలాగా వాళ్ళు కొంత కలుస్తారు విడిపోతారు, కలుస్తూ విడిపోతారు. ఆ బంధం వాళ్ళే చెప్పాలి. మన మేనిఫెస్టోలో కూడా అదేమో తెలియదు కానీ లాస్ట్ 2014 మేనిఫెస్టోలో మోడీ గారి ఫోటో కూడా ఉంది. ఈరోజు ఆ మేనిఫెస్టో జనాలు నమ్మకుండా మోడీ గారి ఫోటో కూడా నా ఫోటో పెట్టదని చెప్పి పక్కన తీపిచ్చిన సందర్భం వాళ్ళ మేనిఫెస్టోని వాళ్ళ పొత్తులో ఉండే పార్టీ నమ్మడం లేదు. దానికోసం వాళ్ళని తప్పకుండా వాళ్ళ పొత్తుపాటు నమ్మడం లేదు కాబట్టి ప్రజలకు నమ్మరని నేను భావిస్తున్నాను. ఫ్యూ మినిట్స్ బ్యాక్ మీ నియోజకవర్గంలో, చంద్రగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ ఒక సభ నిర్వహించారు. ఆ సభలో మీ తండ్రి గారిని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతూ కూడా అవినీతి పరులు, అదేవిధంగా ఎర్రచనం దోచుకున్నారు, శ్రీవారి టికెట్లను బ్లాక్లో అమ్ముకొని కోట్లు సంపాదించారని మాట్లాడినటువంటి పరిస్థితి. నారా లోకేష్ గారు ఆయన గురించి నిజంగా చెప్పాలని బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ఆయన కామెడీ పీసు మొత్తం రాష్ట్రంలో. ఆయనకేం తెలియదు పాపం, ఆయనకి ఆయన ఏం మాట్లాడుతారు ఆయన కూడా తెలియదు. ఈరోజు మామూలుగా వాళ్ళు ఏమైనా చెప్తూ ఉంటారు, కాణిపాకం పోదాం రా అని నేను చెప్తున్నా. ఈరోజు నారా లోకేష్ గారు, నాని గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎవరినా సరే ఏ గుడికైనా మీ ఇష్టం, నేను వస్తాను. 1 రూపాయి అవినీతి డబ్బు మా ఇంటికి వచ్చిందన్న, మేము ఖర్చు పెట్టామన్న వాళ్ళు కానీ చెప్పగలిగితే మీరు ఏం చెప్పడానికైనా ఏ గుడికైనా నేను సిద్ధం ఉంటాను. అదేవిధంగా ఓపెన్గా మైక్లో కూడా చెప్తున్నా, ఈరోజు ఎలక్షన్స్ అంటే మామూలుగా కార్యకర్తలకి వీళ్ళు బంధు ఇవన్నీ కూడా ఇస్తా, అంటే మామూలుగా రాత్రి కొన్ని ఇస్తారు. నాన్నగారు 2014 కూడా ఈరోజు వరకు మందు ఇవ్వడానికి కూడా, అంటే ఏ రోజు ఒక చెడు అలవాట్లు మన కార్యకర్తలకు కాదు మన ఎవరికి అలవాటు చేయకూడదు, మన ద్వారా ఎప్పుడు ఒక చిన్న ఇబ్బంది కూడా మన వాళ్ళకి లాంగ్ టర్మ్లో ఉండకూడదు అని చెప్పి ఒకే ఆలోచనతో 2014-19 కూడా ఏ రోజు నాన్నగారు అలవాటు చేయలేదు. అలాంటిది వాళ్ళు చేసే ఆరోపణలు వాళ్ళే ఒకసారి విజ్ఞతగా ఆలోచించాలి. తప్పకుండా లోకేష్ గారికి కూడా రాంగ్ ఫీడింగ్ ఇచ్చే వాళ్ళకి కూడా తప్పకుండా ఒకసారి ఆలోచించమంటారు, ఎందుకంటే నాన్నగారి క్యారెక్టర్ అదేవిధంగా వాళ్ళ క్రెడిబిలిటీ మీరు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు కూడా విశ్వసించారు. తప్పకుండా దీనికి బలమైన సమాధానం మే 13 చెప్తానని తెలియజేస్తున్నాను. ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాను, టీడీపీ నాయకులు ఏ ఒక్క నాయకులైనా, అంటే నేను క్యాండిడేట్ కాబట్టి ఆ ఒక్క క్యాండిడేట్ అయినా సరే, వాళ్ళ కుటుంబ సభ్యులైనా సరే, ఎవరైనా సరే, మేము 1 రూపాయి అవినీతి ద్వారా సరే, ఇంకో ద్వారా మేము మా సొంత దానికో లేదు మేము కానీ ఖర్చు పెట్టినట్టు మా ఆస్తిని పెంచుకున్నట్టు 1 రూపాయి మీరు చెప్పగలిగితే ఏ గుడికైనా వచ్చి నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ప్రమాణం సిద్ధమా అని చెప్పి అడుగుతున్నా. ఓకే సార్, మీ నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పీరియడ్లో తను సంపాదించినటువంటి మొత్తంలో 70% చంద్రగిరి నియోజకవర్గ ప్రజల కోసం ఖర్చు పెడతానని ఒక హామీ ఇచ్చారు. సో మీరు ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచిన తర్వాత మీరేం చెప్తారు? తప్పకుండా మేము రాజకీయాల్లో ఉన్నంతకాలం, మేము రాజకీయాల్లో పోటీ చేసినంతకాలం, ఇంకా రాజకీయాల్లో కొంచెం ప్యాషన్తో గౌరవం కోసం వచ్చాము. ఒక గౌరవం వస్తుంది, ఏదో సంపాదించుకోవడానికి ఎవరు రాజకీయాల్లో 90% 10% వస్తారు. మేమైతే ఖచ్చితంగా
గౌరవం కోసం మంచి చేద్దాం కోసం ఒక వచ్చాం రాజకీయాల్లోకి. మేము రాజకీయాల్లో ఉన్నంత కాలం 70-80% తక్కువ లేకుండా ప్రజల కోసం ఖర్చు పెడతాం, కష్టపడతాం అని కూడా తెలియజేస్తాం. మోహిత్ రెడ్డి సంపాదనలో కూడా వ్యాపారాలు వచ్చేటువంటి డెఫినెట్ గా మీరు కావాలంటే మా ఐటీ లెక్కలు కూడా ఇస్తాను, ఎందుకంటే ఓపెన్ గా చెప్తున్నా. ఎంత మేము ఎంత కట్టిందంత కూడా స్వీట్లు పంచినా, గుడ్డలు పంచినా, లేదా ఇంకేం పంచినా, కుక్కలు పంచినా కూడా అఫీషియల్ గా మా వైట్ అమౌంట్ తో నా కంపెనీ నుంచి ఏ ప్రాజెక్ట్ ఎంత డబ్బు వచ్చింది, ఎంత ఖర్చు పెట్టాం క్లియర్ గా ఉంది. మీరు రేపు కానీ లెక్కలు చేద్దాం. నేను మా కస్టమర్ని సంపాదించిన ప్రతి రూపాయి ప్రజల కోసం ఖర్చు పెట్టాం, రేపు కూడా అదే విధంగా ఖర్చు పెడతాం. మాకు మా కష్టాన్ని నమ్ముకొని బతికాం, కానీ ఇంకో దాంతో మాకు ఎప్పుడు అవసరం లేదు అది తెలియజేస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. అది చూసాం ఏదైతే తాను తన తండ్రి పిరియడ్ నుంచి కూడా తాను కూడా ఈ రాజకీయాల్లో సుదీర్ఘమైనటువంటి అనుభవం సంపాదించుకున్నాను. ఇవాళ ఏదైతే నీతివంతమైనటువంటి రాజకీయాలే తన కుటుంబము తాను చేస్తున్నాను, అతి చిన్న వయసులోనే తన ఎమ్మెల్యే అభ్యర్థి కావడం నిజంగా సంతోషాన్నిచ్చింది. చంద్రగిరి ప్రజలు కూడా అదేవిధంగా ఆశీర్వదిస్తున్నారు. ఏదైతే నారా లోకేష్ కావచ్చు, టీడీపీ వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి ఆరోపణలపైన తాను ఏ గుడిలో అయినా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, అటు టీడీపీ వ్యక్తులు సిద్ధంగా ఉన్నారా అని చెప్పి కూడా ఆయన ఒక ఛాలెంజ్ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక నారా లోకేష్ చేసినటువంటి ఆరోపణలపైన ఆయన తీవ్రంగా స్పందించినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ఎలా అయితే లోకేష్ రిపోర్టింగ్ పోరాటం. నమస్తే అండి, ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.